హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్. Please subscribe to Public Talk TV. తెలంగాణలో బెట్టింగ్ లజ్జూర్, కోట్లలో హోరాహోరి బెట్టింగ్లు. ఐపీఎల్ బెట్టింగ్ కాస్త ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు మారడంతో ప్రతిష్టాత్మకంగా ఉండడంతో ఇక్కడికి పాకింది. ఈ దఫా ఈ ఎన్నికలు పార్టీలకు లైఫ్ అండ్ డెత్ ఇష్యూలా మారాయి. ఎన్నికల కోలాహలం రసవత్తరంగా మారడంతో ప్రధాన పార్టీలకు సంబంధించిన కీలక నేతలు గెలుపుపై జోరుగా బెట్టింగులు పెట్టేశారు. ఇప్పటికే చాలా టఫ్ ఫైట్ ఇస్తున్న నియోజకవర్గాలపై కోట్లల్లో బెట్టింగ్లు సాగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈసారి ఎన్నికల్లో తెరాస తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ముంబై కేంద్రంగా బుక్కీలు కోట్లల్లో బెట్టింగ్లకు దిగుతున్నారు. ఆ తంతు తెలంగాణలోనూ మొదలైంది. కేసీఆర్ పోటీకి దిగుతున్న గజ్వేల్లోనే ఆయన తిరిగి గెలుస్తాడని కోట్లు బెట్టింగ్ జరుగుతోంది. ఇక్కడ నుంచి ఉంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ పడుతున్నాడు. అలాగే అత్యంత ఖరీదైన నియోజకవర్గమైన శేర్లింగంపల్లిలో కూడా గెలుపు ఎవరిదనే విషయంలో కోట్లల్లో బెట్టింగ్ నడుస్తోంది. ఇంకా సిరిసిల్ల, జగిత్యాల్లో కూడా చాలా తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ రాయళ్లు పోటీ పడుతున్నారు. ఇక నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి జానాపై కూడా బెట్టింగ్ మామూలుగా లేదు. ఈ స్థానం నుంచి 7 సార్లు విజయం సాధించిన జానా 8వ సారి కూడా విజయం సాధించి రికార్డు నెలకొల్పాలని ప్లాన్ చేస్తుంటే, అతనికి పోటీగా నిలిచిన నోముల నరసింహయ్య ఈసారి జానాను ఓడించడం ఖాయమంటూ పందెం కాస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ దిగుతున్న హుజూర్నగర్లోనూ ఇదే పరిస్థితి. ఉత్తమ్కు పోటీగా నిలిచిన తెరాస అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోందని ఇక్కడ కోట్లల్లో బెట్టింగ్ జరుగుతోంది. తెరాసకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్లోనూ బెట్టింగ్ల జోరు మామూలుగా లేదు. రేవంత్కు పోటీగా ఇక్కడ తెరాస అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి పోటీ పడుతున్నాడు. ఈ స్థానం కోసం ఇరు పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు దాదాపు 5 కోట్ల మేర బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బెట్టింగ్ల జోరుతో తెలంగాణ ఫైట్ చాలా హాట్గా మారింది. మరికొన్ని రోజుల్లో ఎవరి భవిష్యత్ ఏంటో తెలిసిపోనున్న నేపథ్యంలో సాగుతున్న ఈ బెట్టింగ్లు కోట్లల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి.